మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాభవన్ ఎదుట దళిత బంధు బాధితులు ఆందోళనకు దిగారు. రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ ర్యాలీగా తరలి వచ్చిన 500 మంది లబ్దిదారులు ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైట్ ఇక రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ వద్ద అయితే దళిత బంధు లబ్దిదారులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు ఫోనీలో. రమణ, దళిత బంధుకు సంబంధించి రెండో దంప రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్దిదారులు ఎవరు ఉంటారు వారంతా కూడా దాదాపు 500 మంది పైగానే ఆ ప్రజాభవన్ చేరుకున్నారు. చేరుకుని అంత ర్యాలీగా బయలుదేరి వచ్చి అక్కడ ధర్నాకి దిగారు. ఆ ధర్నాకి దిగుతున్న సమయంలో కొంత ప్రతిష్టపరచ ఏర్పడి వారు అక్కడ బయటించి అంటే తమ పూర్తి స్థాయి హామీ వచ్చేందుకు దీక్ష విరమించబోమని స్పష్టం చేస్తున్న సమయంలో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. చేసి వారు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారైతే ఖచ్చితంగా ఈ రెండో దఫా సంబంధించిన వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి, దానికి సంబంధించి వచ్చే రోజుల్లో కొన్ని చేయకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ఈ ఆందోళన మరింత ఉత్తరం చేస్తామని కూడా వారు హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వాళ్ళు నచ్చ చెప్పి మొత్తంగా వాళ్ళందరూ కూడా అక్కడికి పంపించారు. ఎందుకంటే ఈరోజు ఆ ప్రభుత్వం కార్యక్రమం ఆల్రెడీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోనే వీరంతా అక్కడ చేరుకుని ఈ ధర్నాకి దిగినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా దళిత బంధుకు సంబంధించి గత ప్రభుత్వం హామీ ఇవ్వడం కాకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో భాగంగా దళిత బంధుని కంటిన్యూ చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు ఆ దళిత బంధు నిధులు ఎందుకు విడుదల చేయాలని కూడా వారు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఒకవేళ వచ్చే రోజుల్లో మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి స్పష్టత రాకపోతే మాత్రం ఈ ఆందోళన ఉద్యమం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.